హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసరికి నేనైతే మీషోలో ఒక శారీ ఆర్డర్ పెట్టాను అనమాట ఆ శారీతో నేను వేరే వాళ్ళకి ఫ్రాక్స్ అండ్ లెహెంగా చోలీ అనేది స్టిచ్ చేశాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదా ఇది లెహెంగా అనమాట ఈ విధంగా కింద లెహెంగా స్టిచ్ చేశాను అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే లేస్ అనేది ఇచ్చాను కర్వ్ లేస్ కింద బోర్డర్కి అండ్ ఇది వచ్చేసరికి 1 to 2 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేశానండి అంటే మనకి అప్ టు 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు యూజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం పట్టి వేసాం కాబట్టి వాళ్ళకి 4 ఇయర్స్ వచ్చే వరకు యూజ్ అవుతుంది అండ్ మీరు చూసారు కదా డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా పెట్టాను చిన్నగా బుట్టు హ్యాండ్స్ ఇచ్చాను అండ్ ఇక్కడ లేస్ వేయడం వల్ల దీనికి మంచి లుక్ వచ్చిందనమాట ఇక్కడ వచ్చేసరికి మీరు చూసినట్లయితే ఇది పైన బ్లౌజ్ అండి అయితే ఈ బ్లౌజ్ తీసేసి మనము దీన్ని ఫ్రాక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు మామూలుగా అయితే చిన్నపిల్లలు ఎక్కువసేపు ఉంచుకోరు కదా చిరాకు పడతారని చెప్పేసి ఒకవేళ పైది తీసేసినా లోపల ఈ విధంగా ఫ్రాక్లా ఉంటుంది వేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేశానన్నమాట యాక్చువల్లీ ఇక్కడైతే మనం బాడీకి లైనింగ్ పార్ట్ పెడతాము దాని బదులు నేను ఈ విధంగా స్టిచ్ చేశాను ఇప్పుడు 2 in 1గా యూజ్ అవుతుంది ఇది ఇది ఫస్ట్ డ్రెస్ చెప్పాను కదా 1 to 2 ఇయర్స్ బేబీకి నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి 2 to 3 ఇయర్స్ పాపకి అనమాట లాంగ్ ఫ్రాక్ సో నేను శారీ ఆర్డర్ పెట్టాను కదా అది నేను ఆల్రెడీ రివ్యూ అనేది చేశాను మన వీడియోలోనే ఉంది దాని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను శారీ అయితే మనకి 674 రూపీస్ పడిందండి చూసారు కదా ఇది వచ్చేసరికి 2 to 3 ఇయర్స్ బేబీకి ఫుల్ ఫ్రాక్ అనమాట ఫుల్ లెంత్ ఫ్రాక్ అండ్ దీనికి కూడా కింద ఈ విధంగా ఇచ్చేసాను శారీ అనేది కూడా ఒకసారి మీకు ఇక్కడ నేను ఫోటో నేను కట్టుకుంది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు నాకు ఫ్రాక్ రిఫరెన్స్ ఫ్రాక్ అనేది ఒకటి పంపించారు ఆ ఫ్రాక్ పిక్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో ఆ రిఫరెన్స్ ఫ్రాక్ ప్రకారం కుట్టమంటే నేను ఆ విధంగానే కుట్టేసాను అనమాట దీనికి వచ్చేసరికి ఈ విధంగా పోట్లీ బటన్స్ అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చాను పక్కన రిఫరెన్స్ ఉంది కదా సేమ్ ఇంకా అలాగే స్టిచ్ చేశాను అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి నేను జిప్ పెట్టాను పిల్లల కంఫర్ట్గా ఉంటుందని సో ఇది సెకండ్ ఫ్రాక్ అండ్ థర్డ్ ఫ్రాక్ చూపిస్తాను ఇది వచ్చేసి 4 to 5 ఇయర్స్ బేబీకి ఫుల్ లెంత్ ఫ్రాక్ అనమాట ఇది కూడా చూసారు కదా 4 to 5 ఇయర్స్ పాపకి దీనికి వచ్చేసి మీరు చూసినట్లయితే ఈ విధంగా కోట్ అనేది ఇచ్చాను పైన కోట్కి ఇట్లా లేస్ అనేది ఇచ్చాను ఈ విధంగా ఉంటుంది మనకి ఫ్రాక్ అయితే కోట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట మనకు కోట్ తీసేసినా సరే కొంచెం గ్రాండ్ లుక్ రావాలని చెప్పేసి నేను ఈ విధంగా స్టోన్స్ రైన్ స్టోన్స్ అండ్ బేస్ అయితే అతికించాను కొంచెం చూడడానికి లుక్గా ఉంటుందని విడిగా వేసుకున్నా సరే సో ఇది చూసారు కదా ఇవి 3 ఫ్రాక్స్ అయితే
మీరు కూడా ఈ విధంగా కుట్టించుకోవాలి అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ ఇస్తాను, మీరు దాంట్లో నాకు మెసేజ్ చేయొచ్చు. అలాగే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా మెన్షన్ చేస్తానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వండి. నేను ఎప్పుడు ఏమి స్టిచ్ చేసినా సరే దాంట్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు కూడా మా దగ్గర స్టిచ్ చేయించుకోవచ్చు అన్నమాట. ఇవి మన ఫ్రాక్స్ అయితే. అండ్ ఈ శారీ వచ్చేసరికి చెప్పాను కదా 674 రూపీస్. ఫ్రాక్స్కి అయితే అసలు సూపర్ కలర్ అన్నమాట. దీంట్లో ఇంకా ఒక 3 కలర్స్ ఏమో అవైలబుల్ ఉన్నాయి, బట్ ఈ కలరే చాలా బాగుంది అందుకని నేను ఇదే తీసుకున్నాను. హోప్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. బై బై.